అండి నా పేరు మనోహరాచారి మాది పద్మరం గ్రామం చౌదరగూడెం మండలం రంగారెడ్డి జిల్లా మాకు సాదినార్ దగ్గరలో అవుతుంది మా ఊరు చిన్నపల్లెటూరు నేను గత సుమారు అరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం మాత్రమే చేస్తున్నాము ఎటువంటి ఇతరత్ర వ్యాపకాలు లేవు ఇచ్చే చిన్నప్పుడు చాలా రకాల పంటలు పండించినాము దాంతోపాటు ఇప్పుడు బొప్పాయి నాటాము గత సంవత్సరము గత సంవత్సరం కొంతనాటం ఈ సంవత్సరం కొంత నాటేము మొత్తం ఎకరాలు బొప్పాయి నాటాము ఇప్పుడు మనం మీకు చూపించేది ఇప్పుడు తైవాన్ రెడ్డి ఇది ఏదో రెండు ఎకరాలు నాటినాము మొన్న గత గత ఫిబ్ర మార్చ్ ఎప్రిల్లో మళ్ళీ మూడు ఎకరాలు బొప్పాయినట్టున్నాయి అది వేరే ఉంది చిన్నగా ఉన్నాయి ఇప్పుడు ఇది వచ్చేసి తైవాన్ లీడ్డి మొక్కలు వీటికి నల్ల మనకు నల్లరే ఇది మాది నల్లరేగడి కానీ నల్లరేగడి నీళ్ళు నీళ్ళలో పెద్ద అనుకూలంగా బొప్పాయికి నీరు నిల్వ నీళ్ళలు మనకి ఎర్ర నెలలు అయితే మిట్ట ప్రాంతం నీళ్ళైతే మంచి అనుకూలము కానీ మాది నల్లరేగడి అయినా కూడా మేము ఏదో చేయాలనే తపనతో నల్ల కూడా నడుతున్నాము పంట బాగానే వస్తుంది నేను గత సంవత్సరం కూడా కొంత బొప్పాయి వేసేయండి బాగానే వచ్చింది ఆ ధైర్యంతోనే ఈ సరి ఎక్కువ నాటడం జరిగింది నేను వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ అవన్నీ నేను చేసేది వంద శాతం ప్రకృతి వ్యవసాయం మాత్రమే నేను ప్రకృతి వ్యవసాయం ప్రారంభం చేసి ఇది పదకొండవ సంవత్సరం ఇది వంద శాతం ఎటువంటి కలుపు మందులు కానీ మనకు పురుగు మందులు బల మందులు డీఏపీ యూరియాలు ఎటువంటి వాడము మేము ఓన్లీ గో ఆధారిత కషాయాలు ద్రావణాలు ఇచ్చేవానికి పద్ధతులు డబ్బులకర పద్ధతులు ఈ మనకు రసాయనాలు లేని కషాయే వాడతాం మేము ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఈ మొక్కలు వచ్చేసి మేము మొక్కలు మేము మించలే అంటే మొక్కలు మేము డైరెక్ట్ కొంటాం బొప్పాయి మేము అనంతపురం తెప్పిస్తాం మొక్కలు మాకు వాళ్ళు డెలివరీ ఇస్తారు మొక్కలు సుమారు పదహారు రూపాయల మొక్క పడతావు రూపాయి అటు ఇటు సీజన్ బట్టి రూపాయి తేడాతో పదహారు రూపాయల మొక్క పడుతుంది దీన్ని వచ్చేసి ఆరు ఇం ఎనిమిది ఇంటు ఆరు అన్నట్టు సాళ్ళ మధ్య సాళ్ళ మధ్య దూరం ఎనిమిది అడుగులు మొక్కల మధ్య దూరం ఆరు అడుగులు నాటినప్పుడు సుమారు ఇక రాక మనకు తొమ్మిది వందల నుంచి వెయ్యి మొక్కలు పడతాయి మనకు అవి మనం దుక్కులు మంచిగా తయారు చేసుకొని పచ్చి రొట్టె వేయలేదే పచ్చి రొట్టెలు వేసుకొని పశువుల కంపోస్ట్ కానీ కోడి పంట కానీ ఖచ్చితంగా మనం బలాలు బాగా పెట్టుకోవాల్సిందే ఎందుకంటే బొప్పాయి జీర వైరస్ పంట చాలామందికి చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ ఇప్పుడు ఇప్పుడున్న హార్టికల్చర్లో బొప్పాయి చాలా క్రిటికల్ పంట కానీ మంచి పంట రేట్ వచ్చిందంటే మనకు బాగా రైతులకు బాగా గిట్టుబాటు అవుతుంది దీంట్లో శ్రమ రిస్క్ ఎక్కువ కషాయ ద్రావణాలు అనేది బాగా పిచికారి చేస్తుండాలి ప్రతి వారం వారం ఏదో ఒకటి పిచ్చికారీ చేస్తుండాలి నేను ఒక రెండు ఎకరాలు ముందు నట్టినా ఈ రెండు ఎకరాలు కటింగ్ అవుతున్నది ఎకరాలు కటింగ్ అవుతు కూడా ఒక మూడు నెలలు అవుతుంది కటింగ్ కాబట్టి ప్రతి వార వారం కటింగ్ చేస్తాము సుమారు రెండు ఎకరాలకు రెండు నుంచి మూడు టన్నులు వస్తుంది వారానికి ఇంకా ధర మధ్యన బాగానే ఉండే ఈ మధ్యన మొన్న వర్షాల వల్ల తగ్గింది నిన్న మొన్న మళ్ళీ ధర పెరిగింది మళ్ళీ ఒకటి పది ఇరవై రూపాయల వరకు పోతుంది కేజీ హైదరాబాద్ మార్కెట్ వచ్చేసి మేము హైదరాబాద్ మార్కెట్ ఇస్తాం మేము కటింగ్ చేసి మేమే లోడ్ చేసి బండించి పంపిస్తాం లేరుతో పర్వాలేదు కష్టమైన కూడా ఎంతో కొంత అదనంగా రైతుకు ఆదాయం వస్తుంది బొప్పాయిలా ఎవరైనా అభ్యంతరంగా బొప్పాయి నాటుకోవచ్చు జర శ్రమ చేసే ఓపిక జర మనం ఎలా చేయాలని మనకు నాలెడ్జ్ కూడా మనకు కొంత అవసరం ఈ వ్యవసాయంలో ఎక్కడ రైతు వారిగా ఇబ్బంది పడుతున్నారంటే శిక్షణ లేనందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారండి ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా మనకు డైరెక్ట్గా ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కాదు మనకి ఎంతో కొంతమంది రైతులకు శిక్షణ ఇస్తే చాలా బాగుండేది రైతులకు ప్రతి ఊరుకు ఐదు పది మందికి రైతులకు శిక్షణ ఇచ్చి ఈ ఏ పంటకు ఏ మందులు వాడాలి ఎట్లా చేయాలి ఏ ఎలా మొక్కలు నాటాలనే సిట్ లేదు మనకు ఈ మన దురదృష్టం ఏంటంటే మనం పోయి షాప్ వాళ్ళని అడుగుతున్నాం ఏ మందులు కొట్టాలని రైతుల మనము వాళ్ళు కొట్టువాళ్ళు వాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళు ఏ దాంట్లో కమిషన్ ఎక్కువ డబ్బులు దేంట్లో ఎక్కువ దాని మీద వాళ్ళు రిఫర్ చేస్తున్నారు కానీ పూర్వం అలా కాదు నేను మందులు లేనప్పుడు వ్యవసాయం చేసినాం నేను అరవై అరవై ఐదుల అరవై ఐదు అరవై ఆరులో ప్రారంభమైంది వ్యవసాయ జీవితం అంటే అప్పుడు రసాయనాలు లేవు మార్కెట్లో సుమారు డెబ్బై ఎనభై ఎనభై ప్రాంతంలో మాకు రసాయనాలు వచ్చినాయి అప్పటి నుంచి మేము యూరియా డిఐపి మొదలుపెట్టాము అంతకుముందు అప్పు అప్పుడు కూడా మేము బెల్లం చేసేవాళ్ళము పసుపు వండేది అల్లము వెల్లుల్లి చాలా రకాల పంటలు పండించేది ఈ రసాయన దాకా ముందు కూడా ఇప్పుడు కూడా అవే పంటలు పండుతుంది ఇప్పుడు మరి పెట్టుబడులు హెవీగా అవుతున్నాయి ఏంది తెలియక మనకు ఏ మందు ఏ పురుగు ఏ మందు కొట్టాలనే అవగాహన రైతులకు లేదు మనకు శిక్ష శిక్ష లేని మనం 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 శిక్ష లేని సైనికులము మనం యుద్ధానికి బయలుదేరాము తుపాకీ లేకుండా తుపాకి ఉంది కానీ పిలువనికే రాదు మనకు అది అది చాలా బాధాకరమైన విషయం అండి మనం పోయి ఇరవై నాలుగు గంటలు మనం వ్యవసాయం చేసి కొట్టుకొని పోయి ఏమంది కొట్టాలని చేయబడుగుతున్నామంటే అది ఈ ప్రభుత్వాల వైఫల్యం కూడా దాంట్లో ఖచ్చితంగా కొట్టుతుంటే కనబడుతుంది అండి ఎందుకంటే రైతులకు శిక్షణ లేదు అది ఒక్కటి శిక్షణ ఇచ్చేది నా నా సూచన ఏంటంటే ప్రభుత్వాలకు వినపం ఏంటంటే ఊరికి ఐదు పది మంది జర మంచి యాక్టివ్ ఉన్న రైతులను చదువుకున్న వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకు కొన్ని రోజులు శిక్షణ ఇస్తే వాళ్ళు నేర్చుకొని ఊళ్ళో చెప్తారు ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు మనకి ఏం చేస్తారు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటుంటారు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన మీరు మండలానికి కోరిన మా మామూలు కూడా ఏబో గారు ఉన్నారు కానీ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి చాలా ఉన్నాయి ఇబ్బందులు కాబట్టి రైతులు నేరుగా అయితేనే బాగుంటుంది ఇప్పుడు బొప్పాయి నాటనం అనుకోండి మనకు మొక్కలు దొరికితే మొక్కలు సుమారు నలభై నుంచి యాభై రోజుల వయసుకాలంలో మొక్కలు ఇస్తారు మనకు వాళ్ళు పది రోజులు అటు ఇటు ఆ మొక్కలు మనం ఎనిమిది ఇంటి ఆరు పద్ధతిలో ఒక్కొక్క ఒక్క అన్నట్టు నాటి డ్రిప్ వేస్తాము మరి వీలైన వాళ్ళు బెడ్ ఉన్న వాళ్ళు బెడ్ వేసుకోవచ్చు బెడ్ వేసుకొని నీళ్ళు మురి మురుగు నీరు పోయే సౌకర్యం ముఖ్యంగా ఉండాలి దీనికి వర్షాకాలంలో ఈ బొప్పాయిలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా భారీ వర్షాలు వచ్చిపోతాయి దాంట్లో ఉన్న సమస్య అది ఎప్పుడు కానీ ఎప్పుడు మరి సంవత్సరం ఇప్పుడు ఎప్పుడైనా నాటండి ఒకసారి వర్షాకాలం భారీ ఎత్తునం వచ్చిపోతాయి భారీ వర్షాలు పడినప్పుడు బాగా వైరస్లు తెగుళ్ళు ఏ పంట మీద అయినా వర్షాకాలం ఎక్కువ పురుగులు తెగలు దీంట్లో కూడా ఎక్కువ అన్నట్టు దాని నుంచి మేము ఏం చేస్తామంటే ఇట్లా ఎనిమిది ఇంటి ఆరు నాడుతాం నాట్యంగా డ్రిప్ పైపులు వేస్తాం ఇలా డ్రిప్ పైలు లేసి మేము డ్రిప్ ద్వారానే కాష్యాకు ద్రావణ వదులుతాం బాగా హెవీగా ప్రతి వార వారము నేను వాడిద ముఖ్యంగా జీవామృతము వేష కంపోజరు మనకు గో కృపామృతము పంచకావ్య ఈ నాలుగు బాగా వాడతాం పంచకాయ్య మనకు పంటలో బాగా పనిచేస్తుంది రసాయనంతో పోలి పోలిస్తే కూడా చాలా పవర్ఫుల్ స్ట్రాంగ్గా పనిచేసింది అంటే పంచకావ్య ఈ పంచకాయ రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు మనం శ్రే చేయొచ్చు మన వేరు వ్యవస్థ కూడా ఇవ్వచ్చు అన్నట్టు మనం ఈ బొప్పాయిల ప్రధాన సమస్య తెగుళ్ళు ఎక్కువ పురుగులు రావు మాక్సిమం పురుగులు వచ్చే అవకాశాలు లేవు ఒక పిండినల్లు వస్తే ఎప్పుడన్నా వస్తాయి పండినల్ని తప్పితే మనకు వైర వైరస్ తెగులు ఎక్కువ రెండు మూడు రకాల వైరస్ రింగ్స్పాట్ వైరస్ మనకు ఆ సుడు వైరస్ అని చెప్పి రెండు మూడు రకాల వైరస్లు భారీ ఎత్తున వస్తుంది నీరు ఎక్కువైనప్పుడేమో కాండం కుళ్ళు తెగులు వస్తుంది వేరు కుళ్ళు తెగులు కాండం తెగు కాండం కుళ్ళు తెగులు దానికి మామూలుగా మేము సున్నము మైలత్తూరు కలిపి ముక్కల దగ్గర వస్తామన్నట్టు వర్షాలు ఎక్కువైనప్పుడు కూడా మైలకు కలిపి స్ప్రే చేస్తాము ఎందుకు వర్షాలు నీరు ఎక్కువైతే తట్టుకోవడానికి మట్టుకే ఉపయోగపడతాయి మనకి వైరస్లకు అంటే మనకు పుల్లటి మధ్యగా పసుపు ద్రావణము పేడ మూత్ర ఇంకో ద్రావణము మనకి ఇట్లా నూనెలు కొబ్బరి నూనె కొబ్బరి నూనె కొడితే మనకు వైరస్ కంట్రోల్ అవుతుంది ముఖ్యంగా దీంట్లో మనం ముందు జాగ్రత్త చేయగా జిగురొట్టలు పెట్టుకోవాలండి వైరస్కు జిగురొట్టలు పెట్టుకుంటే దోమ చాలా వరకు కంట్రోల్ అవుతుంది దోమ నివారణ జరిగితే వైరస్ అనేది చాలా తగ్గుతుంది రాదు ఈ దోమ ఎక్కువ అయితేనే మనకు వైరస్ వస్తుంది ప్రతిరోజు జాగ్రత్తగా పొలం పరిశీలన చేస్తుండాలి పరిశీలన చేయకుండా వైరస్ ఒక గంట పడదే దాని మీద ఎంబడే మనం స్ప్రేలు స్టార్ట్ చేయాలి ఏదో వారం పర్వాలకసారి మనం శనికొచ్చినాం కూర్చున్నామంటే అలాంటి వారికి బొప్పాయి కుదరదండి పూర్తి వ్యవసాయం మీద ఆధారపడి రాత్రి వాళ్ళు వ్యవసాయం వాళ్ళకైతే బొప్పాయికి ఏమి ఇబ్బంది లేవు బొప్పాయి బొప్పాయి వైరస్ కూడా తట్టుకుంటుంది కానీ మొదటి దశలో గుర్తించినప్పుడే మనకు తట్టుకుంటుంది రెండో దశ మూడు దశల మూడు దశలో అది మనము దాన్ని కంట్రోల్ చేయలేము వైరస్ను మనం చెట్లు తీసేవలసింది అన్నట్టు అందుకే మొదటి స్టేజ్లో ఉన్నప్పుడే మనం గుర్తించి మనం ఇలాంటి కషాయాలు తూటికడ కషాయం తూటికడ కషాయం అంటే మనకు సామాన్యంగా ఈ లొట్టపి సాకు మన మామూలుగా రబ్బరాక అంటాం ఆ కషాయం మనకు బాగా పనిచేస్తుంది దోమకు బాగా హెవీగా పనిచేస్తుంది మనకు అది దాన్ని పది లీటర్లు రాబోతున్నారు రెండు కేజీలు వేసి బాగా మనకు మరగబెట్టి మరగబెట్టి ఆ రసం తీసి రెండు వందల లీటర్ నీళ్ళు కలిపి స్ప్రే చేస్తాం ఒక రెండుసార్లు స్ప్రే చేసినా దోమ చాలా వరకు కంట్రోల్ అవుతుంది మన గ్రోత్ ప్రమోటర్గా మనకు నూనెలు పనిచేస్తాయి పంచకాయలు పనిచేస్తుంది జీవామృతము గోకు కుర్పామృతం వేషడీ కంపోసరు మైక్రో ఒకటి సోటి ములగల ద్రావణం ఓటి ఇలా ఏడు పది రకాల పద్ధతులు ఉన్నాయి మార్చి 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 ప్రతి వారం ఇస్తూ ఉంటాం అన్నట్టు ఎన్నిచ్చినా ప్రతి నెలకు ఒకసారి ఎకరాకి ఇరవై నుంచి ముప్పై లీటర్లు తీయాలి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలాంటి మొక్కలైనా ఆర్టికల్చర్లో బాగా వస్తాయి దృఢంగా వస్తాయి మీరు రసాయనాలు కూడా పోటీ పడలేవు పంచకాయతోని కాబట్టి బాగా వాడేది మనం పంచకాయ వాడాలి నెలకి ఇరవై లీటర్లు అట్లా ఇరవై నుంచి ముప్పై లీటర్లు మన వీళ్ళు బట్టి డ్రిప్పులో వదులుకుంటే మనకు బాగా పనిచేస్తుంది ఈ బొప్పాయి నాటినాక మనము ప్రతి మన వారం పదువులకు ఒకసారి కనీసం వేప గింజల ద్రావణం తయారు చేస్తాం వేప గింజల ద్రావణం వేపు కంటే బాగా బాగా పనిచేస్తుంది వేప ద్రావణం వేప గింజల ద్రావణం సీతాఫలం గింజల ద్రావణం కాను గింజల ద్రావణం ఈ మూడు ఒక దగ్గర కలిపి మనం వారం పదువులకు ఒకసారి చేసినామంటే ఈ రోగాలు చాలా వరకు మనకు తట్టుకుంటాయి అన్నట్లు రాకుండా నిరోధిస్తాయి మనము నాటినాక మనము సుమారు నాలుగు నెలల నుంచి మూడు నుంచి నాలుగు నెలల వల్ల పూత స్టార్ట్ అవుతుంది మనకు ఏడు నెలలు మన బలాన్ని బట్టి ఏడు నుంచి ఎనిమిది నెలలకు కటింగ్ స్టార్ట్ అవుతుంది మన కోతలు ప్రారంభమైనవి అంటే ప్రతి వారం రోజులకి ఒకసారి కోతలు జరుగుతూనే ఉంటాయి మనకు ఆ ఎన్ని రోజులు అనేది ప్రకృతి మీద మనం చేసే విధానం మీద ఆధారం ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కోతలు జరుగుతాయి వైరస్ రాలేదనుకోండి చెట్లు పడిపోకుండా ఉండి వాతావరణం మనకు ప్రకృతి అనుకూలిస్తే సంవత్సరం వరకు ఖచ్చితంగా కోతలు జరుగుతాయండి చెట్టు బాగా పెరుగుతుంది మనం అడ్డం పడుకుంటూ గాలికి గాలి దుమరాలు లేకుండా ఉండాలి చెట్టు అది మనం వైరస్ కంట్రోల్ చేసుకోవాలి సంవత్సరం వరకు కోతలు జరుగుతాయి సుమారు ఎకరాకు టన్ను సగము టన్ను టన్నున్నర వరకు వారం వరకు ఒకసారి కోతలు జరుగుతాయి మనకు నిండ ముక్కలు నిండెత్తుకునేవి వంద శాతం ముక్కలు మనం బిడ్నీ అతికినాయి బాగున్నాయి అనుకుంటే మనకు సుమారు పదిహేను గంటల వరకు వస్తాయి ప్రతి వారం గింటలు ప్రజెంట్ రేటు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే రోజు హైదరాబాద్ మార్కెట్ ఇరవై రూపాయలు ఉందండి ఈరోజు మన ఇరవై ఇరవై రెండు పోయింది ఈ వారం వారం పదికే క్రితం వర్షాల వల్ల తక్కువ రేటు ఈ వర్షాలు తగ్గినాక రేటు పెరిగింది మళ్ళీ టన్ను నేను చెప్పే టన్ను కింద నేను చెప్పే మనము ధర టన్ను ధర ఇరవై వేలు టన్ను అవుతుంది మనకి ఆ మార్కెట్ ఇరవై వేలు టన్ను ఆ సుమారు మనకు టన్ను సగం వస్తుంది మనకు సుమారు ఇప్పుడు ఇరవై మనకు ఇరవై వేలు పోతే ముప్పై వేలు వస్తాయి మనకు దాంట్లో ఆరు వేలు రూపాయలు మనకు ఖర్చు పోతుంది పేపర్ కానీ లేబర్ ఛార్జ్ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మనం పేపర్ ప్యాకేజ్ చేయాలి దాన్ని శుభ్రం చేయాలి ఈ ఖర్చులు సుమారు మనకు పోతాయి ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆ రోజు ఖర్చులు పోతాయి పోయినాక మనం మిగతాది మనకు వస్తుంది అక్కడ కమిషన్ అవుతుంది అక్కడ మనకు లోడింగ్ అన్లోడింగు ఛార్జీలు అనుభవంగా మనకు సుమారు పన్నెండు పదమూడు వేల రూపాయలు ఉంటే కూడా ధర బాగానే ఉన్నట్టు గిట్టుబాటు అవుతుంది ఇది ఒకసారి పోయే ఒకసారితో పోయేది కాదు ప్రతి వారం కటింగ్ అవుతుంది కాబట్టి ఇది రైతుకు మంచి పంటనేనండి అండి ఈ జాగ్రత్త పడాలి మనం బాగా మన సుమారు మొక్కలు నాటి వరకు పదిహేను నుంచి ఇరవై వేల మొక్కల కాస్ట్ వచ్చేసి అన్ని కలిపి వచ్చేసి పదిహేను నుంచి ఇరవై వేలు అవుతుంది ఒక ఇరవై వేల వరకు మనకు ట్రిప్ ఖర్చు అవుతుంది ఒక ఇరవై వేల వరకు మనకు మనకు కంపోస్టెడ్ కానీ పశువుల పెంట కానీ వేస్తాం కదా వాటి ఖర్చు సుమారు మన మొక్కలు తయారు యాభై వేల ఖర్చు వస్తుంది మన పంట తయారే వరకు అరవై నుంచి డెబ్బై వేల ఖర్చు వస్తుంది సుమారుంచు మించు అరవై నుంచి డెబ్బై వేల ఖర్చు వస్తుంది ఎకరాకు దీని ఏడు నెలలు స్టార్ట్ అయ్యిందంటే దిగుబడి చేసి సుమారు ఎకరాకు ఒక నలభై నుంచి యాభై టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ముప్పై కంటే ఇటు పై వల్ల తగ్గదు అనుకుంటుంది తోట బాలు ముప్పై టన్నులు వస్తుంది మనకి ఎకరాకు యాభై అరవై టన్నులు మనకి ఈజీగా వస్తుంది మనం జాగ్రత్తగా పాటిస్తే రసాయనంతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయంలో తెగులు చాలా తక్కువ అనే అనుకుంటున్నాను నేను వచ్చిన కూడా మనకి సింపుల్ని కంట్రోల్ అవుతుంది కాబట్టి డబ్బులు ఎంత వస్తుంది అనేది మన ధర మీద ఆధారం ఇప్పుడు మన మధ్యన ముప్పై రూపాయలు ముప్పై వేలు పోయింది టన్ను తర్వాత మనం ఎనిమిది వేలు పోయింది టన్ను ధర ఎంత అనేది మనం దిగుబడి మటుకు చెప్పగలుగుతాం ఆదాయం యాభై నుంచి అరవై టన్నుల వరకు మనకి ఎకరా ఖచ్చితంగా నికరంగా దిగుబడి వస్తుంది ఇప్పుడు మామూలుగా పది నుంచి పదిహేను వేలు మామూలు ధర బొప్పాయి పది నుంచి పదిహేను వద్యోగాలు పోతున్నాడు ఎక్కువ రోజులు మటుకు పది నుంచి పదిహేను వేల మధ్యన పోతుంది పదిహేను వేలు పోయినా కూడా మనకి ఏంటంటే ఒక ఐదు వేలు మనకు టన్నుకు ఐదు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఆ రోజు కటింగ్ ఖర్చు మాత్రమే నేను చెప్పేది మళ్ళీ వ్యవసాయం ఖర్చు కాదు పేపర్ ఖర్చు లేబర్ ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఈ ఖర్చులన్నీ పోతుంది మనకి టన్నుకు పదివేలు వస్తుంది మనకి ఇంటికి ఆ రోజు మనం టన్ను సగం పోయిందంటే మనకు పదిహేను వేలు వస్తుంది ప్రతి పది రోజులకు ఒకసారి పదిహేను వేలు వస్తుంది నీళ్ళకి మూడు కటింగ్లు చేస్తాం మనం మనకు ఎకరాకు నలభై నుంచి యాభై వేలు ఆదాయం మనకు వస్తుంది ప్రతి ఎకరాకు ఇలా ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుంది మనకు ఆ లెక్కన పోతే మనకు ఐదు ఆరు లక్షలు మనకి ఈజీగా వస్తాయి అన్నట్లు దాంతో కొన్ని ఖర్చులు పోతాయి పెట్టుబడులు మళ్ళీ బాగానే అవుతాయి మనకు అవి ఆ పెట్టుబడులు ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు చాలామంది అప్పోయ్యే జీరో పడిచేట్టు కదా ఇది పెట్టుబడి కావేమని చాలా మంది అనుకుంటారు వినేవాళ్ళు వాళ్ళు ఇది పేరుకు జీరో బడ్జెట్ కానీ జీరో బడ్జెట్ కాదు దీనిలో కూడా పెట్టుబడులు మనకి మనకు కూడా పోటీ పడుతున్నాం పెట్టుబడులు మనం మిగతా పండుగ వస్తే బొప్పాయి ఏముందంటే ఒక ఆరు నెలల కాలం ఖచ్చితంగా కాసిందనుకోండి మనకు నాలుగు నుంచి ఆరు లక్షల మధ్యన వచ్చే అవకాశాలు ఎక్కువన్నాయి మనకు మనం బాగా జాగ్రత్త వేసుకున్నామంటే నాలుగు లక్షలు మనకు ఈజీగా వస్తాయి ఒక లక్ష రూపాయ పెట్టుబడులు కూడా మూడు నుంచి నాలుగు లక్షలు ఖచ్చితంగా మిగులుతాయి బొప్పాయిలో అదంటే ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే నేను మూడు సంవత్సరాలు బొప్పాయి సాగుజే బట్టి ఇంతకుముందు అరటి కూడా సాగు చేసిన ఇప్పుడు జామా ఉంది చాలా రకాల పళ్ళ తోటలు మాది హార్టికల్చర్ ఏరియా కాదు మా ఊరు మా ఊళ్ళో పళ్ళ తోటలు అని మా ప్రాంతంలో లేవు అరటి అనేది నాకు వంద కిలోమీటర్ దూరంలో ఎక్కలేవు ఆయన కూడా అరటి సాగు చేస్తున్నాను ఎందుకంటే నాకు ఏదో కొత్త ప్రయోగం చేయాలనేది ఆకాంక్ష రకరకాల పంటలు వండేలానే పండే అనే ప్రయోగంతో నేను బొప్పాయి నాటడం జరిగింది బొప్పాయి పంట చూస్తున్నారు కదా బొప్పాయి కాయ కూడా కింద నుంచి ఈ కటింగ్ అయ్యకుండా కటింగ్ అయ్యకుండా పైకి పోతుంది అన్నట్టు మనకు అందరం తిరువారు కటింగ్ అవుతుంటారు మనకు సుమారు మూడు నుంచి ఐదు ఐదు ఆరు లక్షలు అంటే కనీసం నాలుగు లక్షలు మూడు లక్షలు ఈజీగా మనకు ఆదాయం ఉంటుంది ఇక్కడ నాకు ఇప్పుడు వచ్చే ప్రధానంగా వైరస్ సమస్య మనకు రింగ్ స్పాట్ వైరస్ అంతం ఇప్పుడు ఎల్లో మొజాయిక్ అంటే ఏంటంటే ఎల్లో మొజాయిక్ అనేది వర్షాలు ఎక్కువ అయితే అది అది ఒక అది ఎల్లో మొజాయిక్ మనం రెండు మూడు సార్లు సున్నాము కలిపి స్ప్రే చేసుకున్నామంటే సింపుల్గానే కంట్రోల్ అవుతుంది మనకి రింగ్ స్పాట్ వైరస్ వచ్చేసి బాగా ఇబ్బంది పడుతుంది కాబట్టి మనము దానికోసరము ఇప్పుడు పుల్లటి మధ్యగా పసుపు ద్రావణము మూత్ర ఇంకోతి రావడము తోటి కడ కషాము కొబ్బరి నూనె పసు పసు జిగురాటలు ఇలా మార్చి మార్చి కుట్టడం ద్వారా చాలా వరకు కంట్రోల్ ఉంటుంది అది మొట్టమొదటి చేసేది ఏంటంటే వైరస్ తగ్గాలంటే మొదటి దశలో దాన్ని గుర్తించాలి మొదటి దశ గుర్తించడం అంటే మనం ఖచ్చితంగా మనం దాంట్లో విజయం సాధించగలుగుతాం ఆ రెండో దశ మూడో దశలో వచ్చినాక మనం ఏం చేయలేం అన్నట్టు కాబట్టి రెండో దశ మూడో దశలు వండకుండా మూడు దశలో మాత్రం మనము జాగ్రత్తలు తీసుకుంటే ఈ మనకు వైరస్ నివారణ జరుగుతుంది బొప్పాయిల ఈ ముఖ్యంగా మురుగు కాలు మురుగునీరు ఓనికి మనం ఏర్పాటు చేసుకోవాలి బొప్పాయిలో బిడ్డ వేసుకొని మురుగునీరు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అన్నట్లు ప్రధానంగా కలుపు సమస్య కలుపు సమస్య ఏంటంటే పవర్ మీటర్ వాడతాం పవర్ మీటర్ ఉంది పవర్ మీటర్ వాడతాము వీలైతే మనం మలచిన షీట్ కూడా వేసుకోవచ్చు బొప్పాయిలో మలిచిన షీట్ కూడా బాగానే ఉంది వాళ్ళకు నీరు పోనికే మనం భోజనం చేసుకోవాలి నీరు నిల్వ ఉండకూడదు చూసుకోవాలి వర్షాకాలంలో ముఖ్యమైంది ఇప్పుడు చాలా రకాల విత్తనాలు వచ్చినాయండి నేను ఇప్పుడు మళ్ళీ దాంతోపాటు కొంత వెల్కమ్ నాటిన వెల్కమ్ వెల్కమ్ అని కొత్త రకం సీట్ తెలంగాణ వెల్కమ్ బాగుంది వైరస్ జ్వర తక్కువ ఉంది దానికి వైరస్ అంటే కాయ కింది నుంచి వచ్చింది కాయ నాణ్యత బాగుంది కాయ పరిమాణం కాయ బరువు కూడా ఎక్కువ ఉంది ఇది ఇది ఇదేమో తైవాన్ రిలేట్ సెవెన్ ఎయిట్ సిక్స్ దీని పక్కన వెల్కమ్ ఉంది వెల్కమ్ పోయి చూద్దాం దాన్ని ఒకసారి ఒకసారి మీకు వెల్కమ్ చూపిస్తాం ఇది ఇది వెల్కమ్ సీడే ఇది కొత్త రకం వెల్కమ్ సీడ్ అంటే కొత్త రకం అంటే రెండు మూడు సంవత్సరాలు అవుతుంది వచ్చి మార్కెట్లకు ఇది బాగుంది నీట్గా ఉంది కాయ కాయ కింది కింద పట్టింది కాయ నీట్గా ఉంది దీని లైఫ్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది ఇది ఇది కూడా మనకు మొక్కల సంఖ్య అయితే ఎకరాక కన్నే పడతాయి తొమ్మిది నుంచి ఇరవై మొక్కలు పడతాయి ఎకరాకు ఇది కూడా ఎనిమిది ఆరు పద్ధతులు ఆడతాము ఎనిమిది అడుగులు సాడ మధ్య దూరము ఆరు అడుగులు మొక్కల మధ్య దూరము కాబట్టి వెల్కమ్ బాగుంది సేడు దీనికి రోగాలు తెగులు కూడా బాగా తక్కువ ఉన్నాయి మన వర్షాలు కూడా బాగా తట్టుకున్నది అక్కడక్కడ కొన్ని రంగులు మారినాయి కానీ బాగా తట్టుకునే సేను ఈ కాయలు కూడా నీట్గా బాగా బలంగా ఆరోగ్యంగా ఉన్న కాయలు ఈ ఇది మొత్తం ఒక ఎకరా ఉందండి ఎకరాకు మేము తొమ్మిది వందల మొక్కలు నాటతాము సమానంగా తొమ్మిది వందల యాభై మొక్కలు తెప్పిస్తున్నాము పదహారు రూపాయలు ఒక మొక్క ఇచ్చారు సుమారు మొక్కలు ఖరీదు పదహారు ఐదు గుండలంటే స్పెషల్గా పైపులు వేస్తాం మధ్యన మన మామూలుగా గడపర గాతలు వేసి పెడుతున్నాము నాటడానికి ఎకరాకు రెండు వేల ఖర్చు వస్తుంది మనకు మనకు మనకి ఇవన్నీ ఎరువులు సహజంగా కంపోస్ట్ ఎరువులు కోడి పంటలు ఇవన్నీ సహజం అది వేరు విషయం వల్ల ఇక్కడ ఖచ్చితంగా మన పంట తయారే వరకు డెబ్బై వేలు ఎనిమిది వేల వరకు ఖర్చు వస్తుంది పంట కోత అయ్యే వరకు కషాయాలకు ద్రావణాలకు ఎరువుల కనీటికి మిగతా దానికి కానీ దీనికి కానీ పెట్టే ఇబ్బంది ఏం లేదండి బాగానే ఉంటుంది దీనికి ఇది అది సేమ్ ఉంటుంది కాబట్టి దానికి ప్రత్యేకమైన కాయ లైఫ్ బాగుంది నీట్గా ఉంది కాయ కాయ గట్టి ఉంటుంది బరువు ఎక్కువ ఉంటుంది ఇది దీనికి ఇది వైరస్లో తక్కువ సని చెప్తారు ఇంతవరకు అయితే వైరస్ రాలేదు మతాన చాలామంది రైతులు వైరస్ వస్తారా దీనికని చెప్తారు అందుకే ఒక ఎకరా నాటడం జరిగింది వెల్కమ్ అనేది ఎక్స్పోర్కి అనుకూలంగా ఉంది మన పేపర్ చుట్టడం కూడా మనకు వారం రోజులు ఉంటుంది పేపర్కి అది మన మా ప్రభుత్వ వేషంలో అదే రెడీలేడ్ అయితే మనకు ఎక్కువ రోజులు ఉంటుంది ఒక నాలుగైదు రోజుల్లో మెత్త మూడు నాలుగు యాభై రోజుల్లో మెత్తగా అయిపోతున్నది అది బొప్పాయి సుమారు అరవై నుంచి అరవై నుంచి డెబ్బై వేలు ఎకరా ఖర్చు వస్తుంది మనకు బొప్పాయి మన కోతలు జరిగే వరకు కషాయాలు ద్రావణాలు కాంపోస్ట్ ఎరువులు పశువుల పిండిలు కోడి పంటలు అన్నీ వచ్చి మనకు మిగతా కామనే మొక్కల సంఖ్య ఇవన్నీ కామని మామూలుగానే ముప్పై నుంచి నలభై టన్నులు ఈజీగా వస్తుంది మనకు ఏమి ఇబ్బంది లేకపోతే యాభై రోజు టన్నులు వస్తుంది ఏమైనా సమస్యలు వాతావరణం అనుకూలం లేకపోతే కూడా మనకి భారీ వర్షాలు పడ్డప్పుడు ఎదురుగాళ్ళు వచ్చినప్పుడు ఏమైనా అనుకోకుండా ఏమైనా తెగుళ్ళు వచ్చినప్పుడు దిగుబడి తగ్గుతుంది మనకు కానీ ముప్పై నలభై కంటే ఎట్టి పసలు బొప్పాయి తగ్గదండి ధన్యవాదాలు